Hi, hello and welcome to Perichi Dichulu. ఈ నాటి మన పెరటి రుచుల్లో భాగంగా నెల్లూరు వేదపాలెంలోని అదే అండి డాక్టర్ రామ్ గారి ఇంటికి వచ్చాం. ప్రీవియస్ ఎపిసోడ్ లో రామ్ గారు వారి మిద్దతోటి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా పరిచయం చేసుకోవాల్సిన తోట మిగిలే ఉంది, అదంతా కూడా ఈనాటి మన ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. మరి ఎందుకంటే ఆలస్యం, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్, లెట్స్ గో. రామ్ గారు నమస్తే అండి. సార్ సార్ నమస్తే. మరి తరగతి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మన ఎపిసోడ్లో మీకు తెలిసిందే, మన ఆడియన్స్ అందరికీ, మన పెరటి నుంచి చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైన సెగ్మెంట్ ఇది. ఏంటంటే మన ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఆడియన్స్ కి అందరికీ మొక్కల మీద ఒక అవగాహన ఉండాలి. ఏదో మొక్క చూస్తారు కాబట్టి మొక్క ఇది అని తెలుసుకోవడానికి మనం ఈ సెగ్మెంట్ పెట్టామన్నమాట. ఏంటి అంటే లైక్ ఎవరన్నా ఏ మొక్క ఏంటి తెలుసుకోవడం కోసం, మరి ఈనాటి మన ఎపిసోడ్ లో ఏ మొక్క చూపించబోతున్నారు మన ఆడియన్స్ ని గెస్ట్ చేయమని. సో ఒక మొక్క చూపించమంటారు, సో దాన్ని మీరు గెస్ చేయాలి. సో నేను మా గార్డెన్ లో ఇక్కడే ఉన్నట్టుంది, ఇది చూపిస్తాను సార్, ఇది ఈరోజు చెప్పండి. ఓకే, మొత్తం వెతికి చూడండి. ఓకే, ఈ మొక్క ఏంటి? తీగ జాతి లాగా ఉంది, తీగ జాతి. ఈ మొక్క చూస్తారు కదా, చూసి గెస్ చేయండి ఆన్సర్. ఎపిసోడ్ ఎండింగ్ లో ఆన్సర్ రివీల్ చేస్తాను. క్లూస్ ఇవ్వమంటే ఇస్తాను. క్లూస్ ఇచ్చే సార్ ఇవ్వండి. పెద్ద ఇంత కాయ కాస్తుంది సార్, పొడవుగా కాస్తుంది సార్. కాయ పొడవుగా కాస్తుంది అంటే క్లూ అది. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాను. సో మిద్దె తోటలోకి ఎంటర్ అయిపోతామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అది కూడా ఇదే సార్, బచ్చలి. బచ్చలి చాలా రకాల బచ్చలి బాగా పెట్టారు. బచ్చలి అంటే మాకు ఎక్కువగా తింటారు ఇంట్లో. ఇవన్నీ అవి ఇంట్లో పెడదామని డెకరేటివ్ సార్, చిన్నవి. సో వీటికి ఎండ అవసరం లేదు సార్? ఎండ అవసరం లేదు సార్ ఆ మొక్కలకి. కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందని కింద పెడదాం, ఇంటి ముందర పెడదామని పెట్టి తయారు చేస్తున్నా. ఎక్కడ పెడతాను వాటి? యాక్చువల్ గా ఈ విత్తనం ఇది సార్, గడ్డలాగా ఉంటుంది. ఇది వేసినా కానీ చాలు గ్రోత్ అవుతుంది. అది ఫ్యాన్సీగా డెకరేటివ్ గా ఉంటుంది. బాగా చేసాం అనుకోండి, మీరు పెద్ద పెద్ద హోటల్స్ లో వాళ్ళ కిట్ పెట్టుకుంటారు చూడండి సార్, అవే ఇవి పెట్టుకుంటారు. అవి ఇది ఇది వంగ సార్, ఇది అంజీర్ సార్. అంజీర్ అంజీర్ ఓకే. ఇది 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 నల్లేరు, నల్లేరు అంటారు సార్. ఇది మెడికేటెడ్ మెడికేటెడ్. సో ఇది సార్, ఇది ఇది కూడా మన ఎడారి మొక్క సార్, ముళ్ళు ఉంటాయి. ఇమీడియట్ బాగా గ్రోత్ ఉంటుంది, ఎంత ఎంత క్లైమేట్ కైనా తట్టుకోగలుగుతాం. ఎక్కడన్నా నేను పల్లెచేర్ల కింద కాంపౌండ్ వాళ్ళ మీద కూడా పెట్టేస్తాను. ఒక్కొక్కటి ఒకటి ఇది ఒక్కటి పెడితే తీసి అయితే పట్టుకోవడం, అది గ్లౌజ్ వేసుకుంటూ వేసుకోవాలా, అది పెట్టేస్తే ఊరు కట్ట పెట్టాను ఇమీడియట్ గా. అది ఒకటే పెట్టా అన్ని వచ్చేసాడు. అందుకే ఇక్కడ ఎడార్లో అయినా పడేస్తే వాళ్ళు బతికేస్తారు. వాటర్ వాటర్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, అవసరం లేదు. ఎక్కడ ఉన్నా సరే సర్వైవ్ అవుతాను. మొత్తం ఆకుకోలేదు సార్, మొత్తం టోటల్ గా. ఇది ఇది పొనగంట చక్కగా సెగ్రిగేట్ చేసుకున్నారు ఇంట్లో. పొనగంట పొనగంట అంటే పోయిన కంటి ఆకు అంటారు. అవునవును, పొనగంట పొనగంటి అంటారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్క విధంగా పొనగంటి అంటారు. ఇది వచ్చేసి మెంతి సార్, మెంతాకు. మెంతాకు ఇది కరివేపల్లి, పుదీనా. పుదీనా చాలా చక్కగా, పుదీనా పుదీనా. అది వచ్చేసి కొత్తిమీర, కొత్తిమీర. సో ఇందులో నేను చిరి కూర, పాలకూర,
గోంగూర, రెండు రకాల గోంగూర, ఎర్ర గోంగూర ఉంది, తెల గోంగూర ఉంది, రెండు రకాలు. ఎన్ని రోజులేందండి ఇవన్నీ వేసి? ఇవి నాలుగు రోజులు ఏం సార్? నాలుగు రోజులు అంతే. ఈరోజు ఈరోజు యాక్చువల్ గా ఈరోజు మొలకలు రావాలి, అదే ఉదయం చూస్తున్నా రాలా, ఈ వర్షం వల్ల ఏమన్నా అయ్యాను. ఎగ్షెల్స్ వేసి అంటే పాటింగ్ మిక్స్ ఉంటది కదా సార్, ఆ పాటింగ్ మిక్స్ అది కూడా కలిపేసా. ఎగ్ ఎగ్షెల్స్ పౌడరు, తర్వాత టీ పౌడరు, వెర్మి కాంపోస్ట్, తర్వాత ఈ కోకో పీటు, తర్వాత మట్టి కొంచెం అంత కలిపి మిక్స్ చేసేసాను. సో మనకు వాటర్ కి పైకి ఎగ్షెల్స్ కనబడుతున్నాయి సార్, వాటర్ పైన అవే కనిపిస్తాయి. అవును సార్. సూపర్ అండి. సో మొత్తానికి అయితే అన్నిటికి ఇదే ఇదే వేస్తారు? ఇంకా ఇంకా వేస్తాను సార్. ఇప్పుడు ఈ ఆకుకూరలు అన్ని వస్తే మేము ఎవరీ అంటే ఎన్ని ప్రిఫర్ చేయం సార్, ఎక్కువగా ఏదో ఒక ఆకుకూర వస్తారు పైకి వస్తానే. కాబట్టి పైకి వచ్చామనుకో సాయంత్రం వాకింగ్ చేస్తాను, చూసి ఇది ఉందనుకుంటే ఇది కట్ చేసుకొని పోయి రేపదానాది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ మధ్య నాన్ వెజ్ మానేసి వెజ్ మీద పడిపోతున్నారు. అవును సార్. నాన్ వెజ్ తినడం ఎందుకు అనేది బెస్ట్ ఫుడ్ సార్, బెస్ట్. అది కూడా ఇంకోటి వేస్తాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఆర్గానిక్ గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి సార్ మనకి బేసిక్ గా ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి సార్ మీరు చెప్తున్నారు టేస్ట్ ఇమీడియట్ గా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ తెచ్చుకున్న దానికి మన ఇంట్లో కోసం పోయేదానికి ఏదైనా చూడండి టేస్టే తెలిసిపోద్ది, ఒక బయట మందా బయట అనేది తెలుసు. ఇవి వండేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి అంటారు. అవును బయట టేస్ట్ ఒకసారి ఈ టేస్ట్ కలవాలి పడితే బయట ఇంకా తినమంటారు, తినము బయట పడితే డిఫరెంట్ గా తెలిసిపోతుంది అంట. సో కాబట్టి అందరూ ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ ఉంటే ఆకుకూరలు అయితే కంపల్సరీగా మనం యూజ్ వాడుకోవాల్సిందే. నేను మా గ్రూప్ లో అంటే వాట్సాప్ గ్రూప్ ఉంది సార్, గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను సార్. అపార్ట్మెంట్ లో విండోస్ దగ్గర పెట్టుకుంటే కూడా ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకుంటే కూడా ఆకుకూరలు చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఎంత స్పేస్ ఉందా కానీ వాడుకోవాలి మనం. అందరూ ఈ మాదిరి చేయలేరు కదా సార్, కొంతమంది అపార్ట్మెంట్స్ లో చిన్న పరిధిలో చేసుకోవచ్చు. ఇవన్నీ సార్ అది కూడా పొనగుంటాకే సార్, ఇవన్నీ పొనగుంటాకు. పొనగుంటాకు ఈజీలీ డైజెస్టబుల్ సార్, మీకు ఎంత ఇదైనా కానీ మునగాకు పొనగుంటాకు వారానికి రెండు సార్లు తప్పకుండా తినండి, మీ హెల్త్ సూపర్ గా ఉంటుందండి. దానికి ఏం అది పెరుగుతూ ఉంటుంది సార్, పొనగుంటాకి కట్ చేసేస్తానా మళ్ళా నాలుగైదు రోజులకి మళ్ళా వచ్చేస్తుంది ఇదిల్లు పెట్టేస్తా. అంతే ఇది అట్టగా ఎప్పుడో వేసా వారంలో అట్లీస్ట్ 3 times ఆకుకూరలు తినాలి. మీ ద్వారా జనాలకి అదే సజెస్ట్ చేయండి సార్, వారానికి 3 రోజులు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఈ పోర్షన్ అంతా క్రోటన్ అండి. నేను డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడల్లా రేర్ గా ఉండేటి, కామన్ గా ఉండేటి కాకుండా రేర్ గా ఉండే క్రోటన్స్ సేకరించి పెట్టాను. వాటి నేనే చేశాను స్ట్రాంగ్ గా. సో ఇది ఇది ఆల్రెడీ పైప్ పైప్ చేశాను. ఇదేమో పెయింట్ వాళ్ళకి శాంపుల్ బాటిల్స్ ఇస్తారు, అవి వాళ్ళు పడేస్తారు. అవి పడేసిన అన్ని నేను గోతం తెచ్చి పెట్టాను, వాటికి కట్ చేసి హోల్ చేసి హోల్ చేసి నేను అది కూడా అన్ని సేమ్ ఇది దీనికి దేశిస్తాను మంచి వెరైటీ. సో ఇక్కడ ఈ వాటర్ బాటిల్ కి వాటర్ బాటిల్ మౌత్ సార్, అది కింద పైపు జియా పైపు, దానికి కింద స్టాండ్ సిమెంట్ పెట్టి చేశా స్ట్రాంగ్ అటు ఇటు పోకుండా కూర్చోబెట్టారు. కదలకుండా కదలకుండా ఇంకెక్కడ పడిపోదు సార్, అట్టడి ఒక 10 చేసి ఉన్నా. ఇది కూడా అదే అది ఆ పైపు కి దానికి పిన్ చేసి పెట్టాను. ఇది కూడా క్రోటాన్ సార్, అది కూడా క్రోటాన్ సార్, అది కూడా అదొక అదొకటి ఇది క్రోటాన్ బాగుంది.
అది నేనే చేశాను సార్. అది వాటర్ పైప్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంది కదా సార్, ఆ వాటర్ బాటిల్ ని యూట్యూబ్ లో చూసి చేసా. కట్ చేసి దీన్ని ఎత్తేసి టేబుల్ మీద పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. బేసికల్లీ పెయింటర్ కదా, అది కూడా క్రోటన్ సార్. అది అది కూడా క్రోటనే వెరైటీ. అది ఏనుగు ఏనుగు చెవుల చెవుల లాగా షేప్ అన్నమాట. అది అవి బాటిల్స్ ను వేరే విధంగా కట్ చేశాను సార్. బాటిల్ నీట్ కట్ చేసాము, కట్ చేసి ఇక్కడ మట్టేసి దీంట్లో వేసాము. దీంట్లో అన్ని రకరకాలు అన్ని ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇది ఇక్కడ ఒకటి మనకి ఇలా బాటిల్ కట్ చేసిన క్రోటాన్స్ కినా లేకుంటే మామూలుగా ఏదైనా ఆకురలు వేసుకోవడం పెట్టుకోవచ్చు సార్. ఇది ఆకుర సార్, ఇది ఆకుర. సార్ ఇది స్నేక్ స్నేక్ ప్లాంట్ సార్. ఇది ఇది కూడా ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాలంటారు. ఇది ఇందాక చూసాం కదా, ఇది ఇదే మొక్క సార్. దీనికి సంబంధించింది ఇది. ఇది వచ్చేసి ఇందాక మీకు సరస్వతి ఆకు అక్కడ చూసాం కదా సార్, ఇది ఒక రకం సరస్వతి లీఫ్ సార్. ఇది ఇదొక టైప్ అనమాట. కొంతమంది సరస్వతి అంటారు, ఇంకో రకం సార్. ఇది ఇటు బేసిక్గా ఇది ఎందుకు కట్టారండి? ఇది సార్ ఇది గోతం సార్. ఇది ఇది గోతము. ఈ గోతం ఎందుకు కట్టారంటే ఈ క్రీపర్స్ ఏమైనా పెట్టి వాటి కొట్టుకుంటుంది. ఇది అంతకుముందు ప్లాస్టిక్ పైప్ కట్టున్నాము, గ్రిప్ ఉండదు కదా. ఇది కానీ ఇది కట్టిన తర్వాత ఈ క్రీపర్స్ ఏదైనా పట్టుంటుంది అనే ఉద్దేశంతో కడతారు. పైకి పైకి ఇది ఇది వచ్చేసి క్రోటనే సార్. ఇది ఇది బేసికలీ ఆ క్లౌడ్స్ వచ్చినప్పుడు ఉరుములు వస్తాయి కదా సార్, ఆ ఉరుములు వచ్చిన 2 రోజులకి ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ విపరీతంగా వస్తాయి చాలా. ఇది ఇప్పుడైతే చనిపోయినట్టుగా అట్టుంటుంది, ఎప్పుడైతే క్లౌడ్స్ వచ్చి వర్షం కురుస్తుంది ఒక్కసారిగా గుబ్బురుగా పూ ఒకే సైజు లో ఈట్ల పూలు వస్తాయి. చాలా బాగుంటుంది ఆ రోజు క్లౌడ్స్ ఆ ఉరుములకి వస్తుంది అనమాట వర్షం. అది చూసారి ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా నేను. మళ్ళీ పైప్స్ ఇవి చూస్తానికి ఏదో వరి మొక్కల్లా కనిపిస్తుంది. అదే సార్ ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్ సార్. చెర్రీ ఒకసారి చెర్రీ వేసాను సార్, ఫ్రూట్ కూడా పూసింది. ఇంకా మళ్ళా అది వేసాను అది కాక చెర్రీస్. ఇంకా ఇవన్నీ అవే హ్యాంగింగ్స్ కొరటంలోని ఇది కూడా ఒక ఇది కూడా పాలినేషన్ కోసం చక్కగా బటర్ఫ్లైస్ కూడా బటర్ఫ్లైస్ వస్తాయి కరెక్ట్. ఇవన్నీ అంటే క్రోటన్ ని గ్యాదర్ చేశాను సార్. అక్కడక్కడ రకరకాలుగా ఉండాలండి. ఎవరికన్నా ఉంటే ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవాళ్ళని చాలా ఇచ్చా, అడిగినప్పుడు ఇచ్చాను. మిగిలిన అటు పెట్టుకుంటాను సరే. అలాగే మీరు ఇక్కడ కూర్చొని ఏదైనా ఐడియా వచ్చినప్పుడు మీరు పెయింటింగ్ చేసుకోవడానికి మీ హాబీ అన్నారు, పెయింటింగ్ హాబీ ఎక్కడ మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఇంట్లోనా? అది నాకు చిన్న థియేటర్ లాగా ల్యాబ్ తయారు చేశాను సార్, చూపిస్తాను. ఇది యాక్చువల్ గా ఇది ఈ బ్యాంబూస్ తోటే నేనే తయారు చేశాను సార్. టోటల్ గా బ్యాంబూస్ పెట్టి పైన రేకులు షెడ్ వేసాను, బ్యాంబూస్ తెసాను. ఈ డోర్ కూడా జస్ట్ ఊరికే ఆ తీగలతోటి అల్లాను, అపీరెన్స్ చేశాను సార్. లోపలికి రండి చూద్దాం సార్. ఇది నేను ఈ రూమ్ అంతా నేనే తయారు చేశాను సార్, బ్యాంబూస్ తోట చేశాను చిన్నది. నాకున్న యాక్టివిటీస్ ఏదైతే యాక్టివిటీస్ అదే సర్వీసులు చేయలేను, తర్వాత రిటైర్డ్ అయిపోయేద్దామో అవన్నీ ఇక్కడ చేద్దామని అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసి నేను బేసికల్లీ పెయింటింగ్ చేస్తుంటాను, ఇక్కడ కూర్చొని పెయింటింగ్ చేస్తుంటాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టు ఒకసారి ఇటు చూసినట్టయితే ఆ పెయింటింగ్స్ అన్ని నేను చేసినవే సార్. లేదు సార్, నేను స్వతహాగా యాక్చువల్ గా మా ఫాదర్ చేసేవాడట. జీన్స్ వచ్చింటాయి. మా సన్ మంచి పెయింటర్ ఫోటోగ్రాఫర్ పెయింటర్, వారి దగ్గర నేను ఫోటోగ్రఫీ గానీ ఇది కానీ 2 కానీ నేను అలవాటు చేసుకున్నా, చేస్తా ఉంటా. అంటే నేను ఇప్పుడు ఈ టైంలో ఏదో చేయాలి కదా, చేస్తా ఉంటాను అన్నమాట. క్రియేటివిటీ
క్రియేటివిటీ ఉంటుంది. ఇవన్నీ బాటిల్స్ మీద పెయింటింగ్ గానీ ఇక్కడ ఇక్కడ కూర్చొని చేస్తుంటాను సార్. ఇది 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 ఇంకా ఆన్ ప్రాసెస్ తో ఉందండి. ఆన్ ప్రాసెస్ ఉంది సార్ ఇది. యాక్చువల్ గా మా డాటర్ నిద్దాం చూసా రాలేదు కానీ ఇవన్నీ కూడా ఇలా 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 తయారు చేసుకొని తయారు చేసుకొని యాక్చువల్ గా అయితే ఈ బోర్డు క్యాన్వాస్ బోర్డు కూడా నేనే తయారు చేసుకున్నా. ఇది తెచ్చున్నాను. అది తెచ్చి ఆ తర్వాత బోర్డు తో కూడా ఇదండి క్యాన్వాస్ ఈ క్యాన్వాస్ రోల్ ఉంది. ఆ బోర్డు చేయడము అట్లా దాని మీద పెట్టేసి పెయింట్ చేస్తాను. పెయింటింగ్ నేను ఇందాక అక్కడ చూపించాను కదా సార్ అది. సూపర్. సో మొక్కలతో పాటు మంచి పెయింటింగ్ అనేది ఒక రిలాక్సేషన్ సార్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది కదా. అవును సార్. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రఫీ ఉందని చెప్పాను సార్. నేను ఫోటోస్ తీస్తాను. ఫోటో తీసినప్పుడు వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను సార్. నేను ఈ మధ్యకాలంలో నేను ఏబుల్ టు అంటే రెండు మూడు ప్రోలో కానీ కొన్ని ఎడిట్ చేయడానికి కూడా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా. అంటే ఏదో ఒకటి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏది చేద్దాం అనుకో. యూట్యూబ్స్ మొబైల్ చూస్తాను ఎక్కువగా. ఆ మొబైల్ చూసినప్పుడు ఏడిచినప్పుడు ఇది కూడా మనం ఎందుకు చేయకూడదు, అది ఒక్కటే దృక్పథం నాకు, ఏదైనా చేయొచ్చు కదా అనేది చేస్తూ ఉంటాను. అది అంటే అన్నిట్లో కమాండ్ ఏమి ఉండదు కానీ బట్ నో సంథింగ్ ఏదైనా అన్ని రంగాల్లో ఉంటుంది. ఈ రూమ్ లో అంతకుముందు మీ వెనకాల ఒకసారి సార్ బర్డ్ బర్డ్స్ సాంక్చురీ అక్కడ లవ్ బర్డ్స్ ని పెట్టాను. న్యాచురల్ గా జనరల్ గా చిన్న చిన్న బాక్స్ లు పెడతారు. నేను న్యాచురల్ గా పెద్దది ఉంటుందని ఫ్రీగా బర్డ్స్ లవ్ బర్డ్స్ ఫ్రీగా ఉంటాయని ఉద్దేశం సార్. అది కూడా నేనే బిల్డ్ చేశాను సార్. నేనే అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా తృప్తి సార్. ఇంకొకటి కూడా సార్, అది యాక్చువల్ గా అయితే ఇక్కడ పైన ముందు అనుకున్నట్టు కాకుండా పొట్టయింది సార్. ఇది బ్యాంబూస్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎట్ట ఫిల్అప్ చేయాలనుకున్నాను. తర్వాత అవి టెంకాయ ఆకులు సార్, టెంకాయ ఆకులతోటి ఆ మరికి అల్లాను. అది ఎండిపోయినాయి ఇప్పుడు. అవి యూట్యూబ్ చూసి ఆ మరికి అల్లి కట్టాను. అవి కూడా నేను బయట దొరుకుతాయి బట్ నేనే అది అల్లింది. మేము అప్పటి నుంచి నేనేదో అది అక్కడ అనిపిస్తా సార్ కొంచెం. ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఇప్పుడు మీరు అన్నాక అది కూడా నేను అల్లింది. అది అయిపోయింది, దాని అయిపోయింది. సూపర్ సూపర్ అండి. చక్కటి హాబీ అండ్ మన మీ బిడ్డతో పాటు చక్కటి హాబీని ఏర్పాటు చేసుకున్నారు. ఇది అంటే ఎప్పుడన్నా అటు రిలాక్సేషన్ కావాలంటే ఇటు వచ్చి కూర్చుంటారు. అలాగే ఎట్ ద సేమ్ టైం కూల్ గా ఉండాలంటే హ్యాపీగా మీరు మీ శ్రీమతి గారు చక్కగా అక్కడ ఎట్లాగో ఉయ్యాల ఉంది కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు. కరోనా అప్పుడు మా గ్రాండ్ డాటర్స్ వచ్చారు సార్. నాకు ఒక బాబు పాప. మా పాప పాపకి ఇద్దరు కూతుళ్ళు, బాబుకి ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరు కరోనా అప్పుడు ఇప్పుడే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. పిల్లలు బాగా ఆడుకుంటా చేసేవాళ్ళం. అది అలవాటు. జనరల్ గా ఈవినింగ్ కూడా ఈవినింగ్ ఉదయాన మేము ఇద్దరు మేమిద్దరం కూడా వెళ్ళకుండా హస్బెండ్ పైన ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. చాలా బయటికి వెళ్ళగంటే ఇంటి మిద్దతో పైన చక్కగా వెళ్ళబెట్టుకుంటున్నారు. చాలా హ్యాపీ. ఓకే రామ్ గారు సార్, ఆన్సర్ చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. సో ఆన్సర్ చెప్తారా? ఇది సార్, ఇది పెద్ద చిక్కుడు. పెద్ద చిక్కుడు దీని దబ్బకాయ అని కూడా అంటాం మేము నెల్లూరులో. యాక్చువల్ గా వండుకుంటారు, తాలింప చేసుకుంటారు, చాలా బాగుంటుంది. సో ఏం చిక్కుడు అంటారు? దబ్బ పెద్ద చిక్కుడు, దబ్బకాయ చిక్కుడు. ఓకే, దబ్బకాయ పెద్దగా ఉంటుంది. ఎస్, ఒక రెండు మూడు కట్ చేస్తే ఒడుపు కూరండు కూడా సరిపోతుంది. సరిపోతుంది, ఇద్దరు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది. వచ్చిందండి, కాపు వచ్చిందండి. చాలా కాసింది సార్, చాలా కాసింది. ఇది ఎందుకో సార్ అన్సీజన్ అయింది, ఇది ఇప్పుడు ఆగింది. ఆన్సర్ ఇస్ పెద్ద చిక్కుడు, ఎంతంటే దెబ్బకాయ. దెబ్బకాయ. ఓకే అండి, థ్యాంక్ యూ. కాయ లేకపోవడం వల్ల గుర్తుపట్టలేకపోతే గుర్తుపట్టి చాలా మంది కింద ఉండాలి కాయ. సరే చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ గారు. ఇంత మంచి క్వశ్చన్ మా ఆడియన్స్ కి వేశారు, అలాగే వాళ్ళు గెస్ట్ చేసే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ పేరుతో మాకు పరిచయం చేస్తాను, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394445031 4.